గుంటూరు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో వడ్డర కాలనీలోని 9వ వార్డులో రావాలి జగన్ కావాలి జగన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త విడుదల రజని పాల్గొన్నారు. గ్రామంలో పర్యటించి అక్కడ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లాది శివనారాయణ, ఏబిఎన్ సుబాని, వాసు తదితరులు పాల్గొన్నారు. అమ్మఒడి అనే పథకం ద్వారా సింహారులకు అఖండ మెజారిటీతో మనమంతా ఆశీర్వదించి ఆదరించి కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా మన చిలకలూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి విడుదల రజని 9వ వార్డులో ఉన్నటువంటి ప్రజల కోసం ప్రతి ఒక్క గడప గడపకు తిరుగుతూ వారి సమస్యలతో మరి రజని గారు కనుక 2019లో ఈ యొక్క అమూల్యమైన ఓట్లు రజని గారికి వేసి గెలిపిస్తే ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయో సమూలంగా తెలుసుకొని రేపు ఆ సమస్యల్ని పరిష్కార దిశగా అడుగు వేయడానికి సోదరుల ప్రతి ఒక్కరు కూడా మరి రజని గారిని దీవించి మీరు మీ యొక్క ఆప్యాయత అభిమానులు తెలియజేసిందిగా కోరుకుంటూ మరి ఇప్పుడు మన నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి విడుదల రజని గారు ప్రసంగిస్తారు. ఈ 9వ వార్డుకి అత్తులూరి రాజశేఖర్ గారు అని చెప్పేసి ఆయన
కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఆ రోజు గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత ఒక రెండు సార్లు తెలుగుదేశం పార్టీ కలిస్తే ఆరు సార్లు కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ కలిసింది. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ కాలనీ 1969లో వచ్చింది. 1969లో వస్తే ఆనాడు ఇంద్రమ్మ గారు ఒక 70 ఇళ్ళు ఇచ్చి మీరు ఎక్కడ ఉన్నాయా అంటే ఎన్ని పిచ్చి చెట్లు అవన్నీ ఉండేవి. తర్వాత సోంపేరు సాంబయ్య గారు వచ్చి ఈ పార్కుని బ్లాక్ చేసి లేని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ఇట్లా వాళ్ళు సేవలు అందించారు. సోంపేరు సాంబయ్య గారు ఈ కాలనీలో కాలనీకి ఇంద్రమ్మ గృహముల కింద దాదాపు 120 ఇళ్ళు కట్టించాడు ఆయన కూడా. మరి ఆయన పేరు ఆ విధంగా ఇదైంది. మరి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత దాదాపు పుల్లారావు గారు ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఈ కాలనీకి ఆయన చేశాడా అంటే ఏమీ చేయడా, ఒక్క రోడ్డు వేశాడు. 22 రోడ్లు ఉన్నాయి అక్కడ. 22 రోడ్లు ఉంటే ఆయన ఒక రోడ్డు వేశాడు. 21 రోడ్లు మనమే వేశాం. ఈ డ్రైనేజీలు మనమే వేశాం. మరి చంద్రబాబు నాయుడు టైంలో 30 పెన్షన్లు ఇచ్చారు. 30 పెన్షన్లు ఇచ్చి అది కూడా 70 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది కూడా ఎవరైనా చనిపోతే మళ్ళీ వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మలకు లేకపోతే ఇంక వాళ్ళు వాళ్ళకు సంబంధించిన సుఖాలకు ఇచ్చారు. మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో మరి ఆనాడు పేదలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఎన్నులండగా ఉన్నారని ఆనాడు మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. పార్టీని చూడొద్దు, ప్రతి పేదవాడికి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఇదే కాలనీలో 270 చిలుకు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఆ పెన్షన్లే ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరి ఆ పెన్షన్ల నుంచి పెంచింది ఏమి లేదు. 270 ఉంటే ఇప్పుడు దాదాపు 60 70 తగ్గినాయి కానీ వాళ్ళు కొంతగా పెంచింది ఏమి లేదు. ఎవరైనా చనిపోతే వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ పెన్షన్లు వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ మీరు గమనిస్తూనే ఉండాలి. మరి ఇక్కడ ఎన్నోసార్లు చాలామంది పేదలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి అప్లికేషన్లు పెట్టుకునే ఉన్నాయి. అప్లికేషన్లు పెట్టుకుంటే వీళ్ళు కాంగ్రెస్, వీళ్ళు వైసీపీ, వీళ్ళు ఇంకో పార్టీ అని చెప్పి చాలా తీసి పక్కన పెట్టేసి వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనందరం గమనించాలి. మరి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర గారు రాజశేఖర రెడ్డి టైంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏ విధంగా అభివృద్ధి చెందిందో మీరు అందరూ గమనించాలి. పత్తిపాటి పుల్లారావు గారు అవినీతిమయం. ఆయన ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉందో అక్కడ కేసులు పెట్టి దొంగతనాలు అంటగట్టి వాళ్ళ మీద కేసులు మన ఆయన కోర్టులు చెప్పి మీకు గుణపాఠమే. మేము రాబోయే రోజుల్లో అధికారంలోకి రాబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని మన 9వ వార్డులో స్టార్ట్ చేయడం జరిగింది. మన విడుదల రజని గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఇప్పటిదాకా ఈ వార్డు నాయకుడైనటువంటి మన వీరాజు గారు మాట్లాడటం జరిగింది. ఇక్కడ పరిస్థితులు ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది. ఈరోజు చిలకలూరుపేటలో ఎన్ని కాలనీలు గవర్నమెంట్ ఇచ్చిన కాలనీలు ఎన్ని ఉన్నా సరే అది సోమేపల్లి సాంబయ్య గారు మరి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఇచ్చినాయండి. పత్తిపాటి పుల్లారావు గారు ఒక్క కాలనీ కూడా ఇవ్వలేదు. ప్రతి కాలనీ సోమపల్లి సాంబయ్య గారు రాజశేఖర్ గారు ఇచ్చినాయి. ఆ కాలనీలో ఇల్లు డెవలప్మెంట్ కూడా ఇల్లు కట్టడం కానీ రోడ్లు వేయడం కానీ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయడం కానీ ప్రతిదీ రాజశేఖర్ గారు ఆధ్వర్యంలోనే జరిగినాయి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అదేవిధంగా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో ఆ వార్డుల్లో ఆ కౌన్సిలర్ ప్రభావం లేకుండా టీడీపీ వాళ్ళ కార్యకర్తల చేత పనులు చేపించి ఆ పనులు కూడా వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ అన్యులకు ఆ పనులు ఆ ఏది పెన్షన్లు కానీ ఇంకోటి కానీ ప్రతి గవర్నమెంట్ పథకము టీడీపీకి చెందిన వాళ్ళకి వచ్చినాయే తప్పితే నిజంగా అర్హులైన సామాన్య ప్రజలకైతే ఎవరికి ఏ పథకము అందలేదు. ఎన్నోసార్లు అతను గోరు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ ఈ వాటిలో ఏం జరగల. మళ్ళీ ఈ వాటిలో పెద్ద పెద్ద నాయకులు టీడీపీ నాయకులు ఉన్నారు. మరి వాళ్ళైనా చేపించారా? వాళ్ళు చేపించే సందర్భాలు లేవు. ఎందుకంటే ఇటువంటి సందర్భాలు ఇటువంటి ప్రతి వార్డులో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపు ఈ పరిస్థితులు మారాలి అంటే
ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే నవరత్నాలు, పుట్టే పిల్ల దగ్గర నుంచి చనిపోయే పండు ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరికి, ప్రతి వర్గానికి, ప్రతి కులాలకు సంబంధం లేకుండా, మతాలకు సంబంధం లేకుండా ప్రతి మనిషికి ప్రతి ఏదో ఒక పథకం అవసరమే. ప్రతి ఒక్కరికి ఇంటికి, ప్రతి ఇంటికి నవరత్నాలు అందే విధంగా చూడాలి. అవన్నీ చేయాలి అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, ఇక్కడ రజనీ గారు ఎమ్మెల్యే కావాలి. రజనీ గారు ఆధ్వర్యంలో చిలకలూరుపేట మల్లా రాజశేఖర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా డెవలప్ అయిందో అదే విధంగా రజనీ గారు డెవలప్ చేస్తారు. అది హామీ ఇచ్చారు. ప్రతి ఒక తపన ఉంది ఏదో ఒక విధంగా, ఎందుకంటే ఆమె సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. కుప్పన్నాయి ఆమె పేద ప్రజలకు సేవ చేయడానికే ఇక్కడికి వచ్చారు. కంపల్సరీ ఆ సేవ మీకు అందిస్తారు రాజశేఖర్ గారి లాగా, మరి రాజశేఖర్ గారి లాగా. అది గమనించండి ఈసారి, ఎందుకంటే ఇప్పటి వరకు పరిస్థితులు అన్నీ గమని మీ అందరికీ తెలిసినయే, మేమంతా చెప్పిన మొత్తం కూడా మీకు తెలిసినయే. అవన్నీ గమనించి రాబోయే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, ఇక్కడ రజనీ గారు ఎమ్మెల్యేగా అవుతారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఆధ్వర్యంలో ప్రతి వార్డు డెవలప్ చేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకి సంబంధం లేకుండా, వయసు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి, ప్రతి వాళ్ళు అర్హులు అనుకుంటే ప్రతి పథకం వాళ్ళకి అందజేసే బాధ్యత తీసుకుంటారు. దీన్ని గమనించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే ఆ రోజు ప్రతి ఒక్కరిని కూడా లేకుండా నాలుగు నెలలు అంటే ఎన్ని రోజులు ఉంటే తెలియదు, అతను శాఖ తెలుసుకునేదే టైం అయిపోయింది. ఆ విధంగా కావాలని చెప్పి ముస్లిం ఓట్ల కోసం గాల వేశాడు. మీరందరూ ఆలోచన చేసుకొని మన వైఎస్ఆర్ గారు, మరో అంబేద్కర్ లాంటి మనిషి, అలాంటి వైఎస్ఆర్ రెడ్డి మనకు 4% రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ముస్లిం కోసం ఇంకా ఆలోచన చేసి మన ముస్లింలకి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. 9వ వార్డు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు, యువత తోటి మహిళమ్మలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నాతో పాటు ఈరోజు నా వెంటే ఉండి మరి మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, మన గుంజి వీరాంజీ గారు, వార్డు మన గాలిష్య గారు, వీళ్ళిద్దరూ కూడా చక్కగా మీ అందరి తరఫున వాళ్ళిద్దరు ముందుండి నన్ను ఆహ్వానిస్తూ మీ అందరిలో కూడా రావాలి జగన్, కావాలి జగన్ అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరి గడప గడపకి తిప్పడానికి ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా కాళేశ్వర గారిని, గుంజి వీరాంజనేయుల గారిని, మీరు వారు ఏం చెప్తే అది మన పార్టీ కోసం, మన వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం, మన జననేత జగన్ గారి కోసం ఎట్లా అయితే అట్లా వారిని గెలిపించుకునే దిశగా మీరంతా కూడా వారి మాటలు వింటూ మరి వారినే నమ్మి వారితో ప్రయాణం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు. రానున్న కాలంలో ఇప్పుడు దాకా ఎలా ఉన్నారో అదేవిధంగా మనం అంతా కూడా కలిసి పనిచేసుకుందామనే ఒక ముఖ్య ఉద్దేశాన్ని మీకు పంచుకోవడానికి వచ్చాను. మరీ ముఖ్యంగా మరి రాజశేఖర్ గారిని నమస్కరిస్తూ ఈరోజు మీరందరూ కూడా చాలా ఆనందంగా ఆహ్వానిస్తూ మీ అందరి సాధక బాధకలు కూడా నాతో పంచుకుంటున్నారు. మరి వార్డులో తిరుగుతూ ఉండగా ఇక్కడ బీసీలు ఉన్నారు, మన వడ్డర్లు చాలామంది ఉండడం జరిగింది. వారందరినీ కూడా నేను కలుసుకోవడం జరిగింది. అక్కడ తిరుగుతుండగా మరి ఇక్కడ లోకల్ సమస్యలు ఏంటి అని నేను పరిశీలించగా చాలామంది కూడా మంచినీళ్ళ సమస్య చాలా దారుణంగా ఉంది చెప్పడం జరిగింది. మంచినీళ్ళు ఏవైతే ఉన్నాయో ట్యాంక్ కట్టేదాకా నీళ్లు రావు అని చెప్పారు. మరి ఆ ట్యాంకు కట్టేదాకా అప్పటిదాకా మీరు ఏం తాగాలి, ఎట్లా బతకాలి అనేది ఈ ప్రభుత్వానికి ఏమని ఆలోచిస్తున్నారు అర్థం కావట్లేదు. వాళ్ళకు ఒక్కరోజు ఒక గంట నీళ్ళు లేకపోయినా కూడా ఉండలేని పరిస్థితి వాళ్ళది. మరి మనమైతే ట్యాంక్ కట్టేదాకా, ట్యాంకర్ వచ్చేదాకా ఎందుకు ఆగాలో ఏదో అంటే మనం అంత దరిద్రతని మన తల్లరాత్రి మీద రాసుకొని బతకాల్సిన కర్మ కేవలం మనం వైఎస్ఆర్సీపీ గతంలో ఓటేసుకొని మనం వైఎస్ఆర్ అంతా కూడా గెలిచినందుకు ఈ దరిద్రం మనం అనుభవించాలా అంటే ఈ నియోజకవర్గంలో ప్రజల్ని ప్రజల్లా చూడరా అంటే వైఎస్ఆర్పీలు చూడాల్సిన అవసరం లేదు. టీడీపీకి ఓటేశారో వీళ్ళని మనం బాగు చేయాలి, ఇక్కడ 1-4 ట్యాంకర్లు పంపించాలి, ఇలా పంపకపోయినా పర్లేదు మన లెక్కలోకి రారు, ఖాతలోకి రారని అనుకుంటున్నారు.
అని వీళ్ళు చాలా సార్లు మీ అందరు కూడా బుద్ధి చెప్తారని వీళ్ళందరి సమక్షంగా నేను వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఉంటే చాలా మంది నాయనమ్మలు కొంచెం బెడ్ మీద నుంచి కూడా లేవలేరు, ఎవరు కూడా లేరు, ఒంటరిగా ఉన్న ఒకరైతే చెప్పారు, వారి పేరేదో చెప్పారు నాకు, ఆవిడైతే ఎవరు కూడా లేరు నాకు, ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాను, ఎన్నిసార్లు పేర్లు రాసుకుంటారు కానీ ఏ పథకం మాత్రం అమ్మ లేరు అని చెప్పారు. నేను చెప్పాను, అమ్మ 4 సంవత్సరాలు ఆగావు, ఈ 4 నెలలు ఆగు తల్లి, ఈ 4 నెలల తర్వాత నీ కొడుకో నీ మనవడు అనుకుంటున్నావు, మన జగన్ అన్న ముఖ్యమంత్రి అయ్యాక దగ్గరుండి మన ప్రభుత్వం మీ అందరు కూడా నీలాంటి వాళ్ళందరూ కూడా మనం రాయించుకొని మీరందరూ కూడా అందరూ ఆనందపడే రోజులు వస్తాయని ఆవిడ భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే చాలా మంది ఉన్నారు అక్కడ మురుగు, అసలు ఇంటి ముందు నుంచి ఎంత చెండాలంటే అంత బాగలేదని ఆవిడ చెప్పడం జరిగింది. అలా ఆ వీధిలో నడుస్తూ ఉండగా వెనకాల వాళ్ళంతా కూడా, మా ఇంటి అది ఇంత దారుణంగా ఉంది, అయినా మేము ఈరోజు బతుకుతున్నాం, అడిగితే వచ్చి కొడుతున్నారు, మహిళల్ని కూడా కొడుతున్నారంటే ఇది అరాచకం అని చెప్పొచ్చు. కొట్టడానికి మీదకి వస్తున్నారంటే మరి మీలో ఆ నైతికత ఏది, మీలో ఆ మంచితనం ఏది? ఆడవాళ్ళ మీదకి అడిగినంత మాత్రాన కొట్టడానికి వస్తున్నారంటే కేవలం ఈరోజు అధికారం మీ చేతిలో ఉందన్న ఒక అహం అనుకుంటారా, లేకపోతే దాన్ని ఏమని వర్ణించాలో అది మీకే వదిలేస్తున్నాను. అలా పోతే మంచిది కాదు, స్త్రీలను గౌరవించండి. వాళ్ళు ఏదో అడిగారు, వాళ్ళే నేరం చేయలేదు, లేదు మీ ఇంట్లో అన్నం తెచ్చి మాకు పెట్టమని కూడా అనలేదు. ఒక ప్రభుత్వం దిశగా ఒక ప్రభుత్వ సమస్య మిమ్మల్ని అడగడం జరిగింది, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. అట్లాంటి వాటికి మీరు అంత అరాచకంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదని వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. ఆ రకంగా చూసుకుంటే రోడ్లు అన్న చెప్పారు ఇందాక 22 రోడ్లు రావాలంటే అది ఒక్కో రోడ్డు వేశారు అని, మిగతా రోడ్లన్నీ మనం వేసుకున్నామని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నా ఆ తర్వాత అలా ఉన్నా మన బతుకులు మనమే బాగు చేసుకున్నాం కానీ వాళ్ళు చేయలేదనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇలా చేయని వాళ్ళ కోసం ఏదో చేస్తారని మీరు అనుకోవడం మీ అందరూ కూడా అపోహ అవుతుంది. మరి ఈరోజు మీరంతా కూడా ఏదైతే కష్టపడున్నారో మీ కష్టంలో మీకు తెలుసు మీకు ఎంత అన్యాయం జరిగిందో అదే దృష్టిలో పెట్టుకొని రానున్న కాలంలో మనకి మంచి జరగాలి, మన కష్టాన్ని మనమే అధిగమించుకోవాలని చెప్పేసి మీరందరూ కూడా ఇప్పుడైతే ఎటువంటి సంకల్పంతో ఉన్నారో అలాంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్ళి మీ ఆశీర్వాదాలు ఇవ్వమని అడుగుతా ఉన్నాను. మీరందరూ కూడా ఈరోజు నన్ను ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మన వార్డులో మరి అలాగే మన నియోజకవర్గంలో జగన్ గారిని జరిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా కష్టపడమని తెలియజేస్తూ జయ జగన్. ఈరోజు రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా చిలకలూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి రజనీ గారు చిలకలూరుపేట పట్టణంలోని 9వ వార్డులో గడప గడపకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలను కలుస్తున్నప్పుడు ప్రజలు వారి సమస్యలు వివరిస్తుంటే చాలా బాధ కలుగుతుంది. 14 సంవత్సరాల కాలం నుండి ప్రభుత్వంలో ఉండి ప్రజలకు కావాల్సినటువంటి కనీసం చిన్న చిన్న సమస్యలను కూడా తీర్చలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందనంటే ఇది ఈ ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటు. ముఖ్యంగా మరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పత్తిపాటి పుల్లారావు గారు మున్సిపాలిటీలో కనీసం శానిటేషన్ సమస్యను కూడా తీర్చలేనటువంటి హీన స్థితిలో ఉన్నారు అనంటే అది నిజంగా అతనికి సిగ్గుచేటు. ఈ నియోజకవర్గ ప్రజల కర్మ. అతన్ని గెలిపించి ఏదో చేస్తాడని చంద్రబాబు నాయుడుకి అధికారాన్ని అప్పగిస్తే చంద్రబాబు నాయుడు కానీ అతని ప్రతినిధులైనటువంటి పుష్పాటి పుల్లారావు లాంటి అనేక మంది తమ 4.5 సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని దోచుకుంటూ అందిన కాడికి దండుకుంటూ దాచుకుంటూ ప్రజల్ని పీడిస్తూ ప్రజల్ని బెదిరిస్తూ ఆ బెదిరింపులతోనే వారిని లోబరుచుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా గ్రహణీయం. ఇలాంటి పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కనుకనే రాబోయే కాలంలో చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ప్రతిపాటి పుల్లారావు గారు వారి అనుయాయులు వారి కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి అవినీతిని అక్రమాలను అడ్డుకోవడం కోసం నడుం మిగిల్చాల్సిందిగా కోరుకుంటున్నాను.